పోతుంది అనమాట. మొత్తం చెప్పేసి దాన్ని చూసుకుంటే చెప్పు అదేంటిది అదేం వర్క్ చేస్తుంది మొత్తం చెప్పేసి నాకు. మై నేమ్ ఇస్ రాహుల్, ఐఎమ్ స్టడీ 8th క్లాస్. మై మండల్ ఇస్ జెట్పేట ఇల్లంతకుంట. మై స్కూల్ నేమ్ ఇస్ జెట్పేట ఇల్లంతకుంట. మనం ఇక్కడ చూస్తున్న మిషన్ పేరు గంగా ప్రక్షాళన మిషన్. ఇది సముద్రాలలోని నదులలోనూ ఉన్న ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా కలెక్ట్ చేస్తుంది. మనం చూస్తున్నాం దీనివల్ల 5 రకాల యూజెస్ ఉన్నాయి. మొదటి ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది. ఆ హ్యాండ్ అనేది దూరం ఉన్న చెత్తను దగ్గరికి తెచ్చి అక్కడ ఒక అతను రివర్స్లో తొక్కినప్పుడు అది అలా వెళ్తూ ఈ టబ్ల ద్వారా కలెక్ట్ చేసుకొని ఆ టబ్లో పడుతుంది. ఆ టబ్లో పడ్డ చెత్తను మనం ఒడ్డుకు తెచ్చుకున్నాక రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము 2 డీసీ మోటార్లను ఏర్పాటు చేసి ఆహారంగా కూడా మారుతుంది. మనం అక్కడ స్పాంజ్లను ఏర్పాటు చేస్తాం. మనకు సముద్రాల ద్వారా నదుల ద్వారా పెట్రోల్ డీజిల్ వంటి రవాణా సౌకర్యం ఉంది. ప్రమాదవశ షిప్పులు సముద్రాలలో మునిగినప్పుడు ఆయిల్ అనే తెట్ట మాదిరిగా అలాగే పేర్కొంటుంది. అలా పేర్కొన్నది నీటిలోకి ఆక్సిజన్ వెళ్ళాక జలచరాల వంటికి హాని కలుగుతుంది. ఆక్సిజన్ అనేది నీటిలో కరుగుతుంది కాబట్టి అప్పుడు ఆక్సిజన్ మన స్పాంజ్ ద్వారా తెట్ట మాదిరిగా ఉన్న
హ్యాండ్ చెప్పు. ఉన్న చెత్తను దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఒక అతను రివర్స్ లో బెల్ట్ ద్వారా ఈ కన్నుల బెల్ట్ అనేది ముందు ఈ శిరాంజని ఇక్కడ ఉన్న ఈ కేంద్ర బిందువు దగ్గర ఈ బిందువు వద్ద మనం దీన్ని ఫోర్స్ చేసినప్పుడు ఇంకో వద్ద ఉన్న బిందువు వద్ద అక్కడ ఆ ప్లేస్లో పదవంతు అక్కడ రెట్టింపు వేగంతో అది పనిచేస్తుంది. ఇది మనం ఏరియా అనుకోవాలి. ఒకసారి దాని ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పి ఒకసారి ఇట్లా ఇలా నీళ్ళు పోయిరా ఫస్ట్ పోసినావా రా నీళ్ళు పోయినాయి నీళ్ళు ఎక్కియాలా అది మొత్తం దీ ఏం కాలే లేస్తుంది రా పెట్టు లేస్తుంది కలుపు మొక్కలు చనిపోతూ ఉంటాయి. పైన పెట్టు ఇలా స్ప్రే చేసినప్పుడు గుల్మనాశకం వంటి కలుపు మొక్కలు చనిపోతుంటాయి. మనం ఇలా మన నేచురల్ గా దొరికే హెర్బిసైడ్స్ ని యూజ్ చేసినప్పుడు జలచరాల వంటికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. దీని గురించి మొత్తం చెప్పాలి. గంగా ప్రక్షాళన దీన్ని అసలు దీని పేరు ఏంటిది దాని గురించి దాన్ని చూపించుకోండి ఇది చూసుకోండి. మనం ఇక్కడ చూస్తున్న గంగా ప్రక్షాళన మిషన్ దీని అసలు పేరు మల్టీపర్పస్ ప్లాస్టిక్ కలెక్టింగ్ మిషన్. మనం ఈ రోజుల్లో చూస్తున్న మన భారతదేశంలో ఎక్కడ చూసినా కాలుష్యం ఏర్పడుతుంది. అందులో మనం తినే తిండి త్రాగే నీరు పీల్చే గాలి కూడా కాలుష్యం అవుతుంది. అందులో నేను నీటిని శుద్ధి చేద్దామని అనుకున్నాను.
మనం మన భారతదేశంలో అనేక పుణ్యనదులు ఉన్నాయి. ఆ పుణ్యనదులు ఉన్న చోట అనేక రకాల పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులు వారి వెంట తీసుకెళ్లే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు మరియు డిస్కంపోజర్ గ్లాసులు అలాంటి ఎన్నో తీసుకెళ్తూ ఉన్నారు. అవి తీసుకెళ్ళినవి అక్కడే పడేయడంతో అవి గాలిలో కొట్టుకు వెళ్ళి నదులలో సముద్రాలలో పడుతూ ఉన్నాయి. అలా సముద్రాలలో నదులలో పడ్డ చెత్త అంతా నీటిపైన అలాగే పేరుకొని అది కొంచెం కొంచెం కరుగుతూ జలచరాల వంటికి హాని కలిగిస్తుంది. అలా కాకుండా మనం ఈ మిషన్ ద్వారా ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా కలెక్ట్ చేయవచ్చు. ఈ రోజుల్లో చూస్తున్నాం ప్రపంచంలోనే టాప్ 10 నదులను తీసుకున్నట్టయితే అందులో 3 నదులు మన భారతదేశానికి చెందినవి. ఆ నదుల పేర్లు ఏంటి అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ 3 నదులు మన భారతదేశానికి. అందులో టాప్ 2nd ప్లేస్లో గంగానది 2nd స్థానంలో ఉంది మరియు బ్రహ్మపుత్ర, సింధు నది 6th స్థానంలో ఉన్నాయి. ఒక సంవత్సరానికి ఆ నదులలోకి 1.4 బిలియన్స్ చెత్త వచ్చి చేరుతుంది. దీని ద్వారా 5 రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దానికి గంగా ప్రక్షాళన మిషన్ అనేది తీసుకున్నారు. దాని గౌరవనీయుల నోమభారతి గారి ఆధ్వర్యంలో దానికి దాదాపు 130 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు చేశారు. దీని ద్వారా 5 ఉపయోగాలు ఉన్నాయి. మొదటి, ఆ హైడ్రాలిక్ ద్వారా హ్యాండ్ ఆపరేట్ చేయవచ్చు. ఆపరేట్ ఆ దూరం ఉన్న చెత్తను దగ్గరికి తీసుకొచ్చింది. ఇక్కడ ఒక అతను రివర్స్లో తెక్కినప్పుడు ఆ కన్వేర్ బెల్ట్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి అది రివర్స్లో అంటే ముందుకు వస్తుంది. ఆ కప్పుల ద్వారా ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా కలెక్ట్ అవుతూ వచ్చి ఈ టబ్లో పడుతుంది. మనం దాన్ని ఒడ్డుకు తెచ్చుకున్నాక రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మేము 2 డీసీ మోటార్లను ఏర్పాటు చేస్తాం. అది సముద్రాలలో నదులలో కలుపు మొక్కలు తీగ మాదిరిగా పెరుగుతుంటాయి. అవి కట్ చేసేటందుకు అవి మేము ఆ బ్లేడ్లను అమర్చాం. ఆ బ్లేడ్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన నీటిపైన అలాగే పేరుకొని మురిగిపోయి జలచరాల వంటికి ఆహారంగా కూడా మారుతుంది. అక్కడ స్పాంజులను ఏర్పాటు చేశారు. మా ఆ స్పాంజుల ద్వారా ఆయిల్ని మనం కలెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనకు సముద్రాలలో నదులలో నుంచి షిప్ ద్వారా పెట్రోల్ డీజిల్ వంటి రవాణా సౌకర్యం ఉంది. ప్రమాదవశ షిప్ మునిగినప్పుడు నీటిపైన తెట్ట మాదిరి అలాగే పేరుకుంటుంది. ఆ పేరుకున్న ఆయిల్ అనేది ఆక్సిజన్ నీటిలోకి వెళ్ళకపోకుండా సముద్రాలలో ఉన్న జలచరాల వంటి వాటికి హాని కలిగిస్తుంది. అలా కాకుండా మన స్పాంజ్ ద్వారా ఆయిల్ను కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము స్ప్రేయర్ ఏర్పాటు చేస్తాం. గుల్మనాశక వంటి విషపూరితమైన కలుపు మొక్కలు సముద్రాలలో పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం గుర్రపు డెక్క తీసుకున్నట్టయితే అది జలచరాల వంటికి హాని కలిగిస్తుంది. అలా కాకుండా మనం హెర్బిసైడ్స్ని యూజ్ చేసి వాటర్లో స్ప్రే చేసినామనుకొని అవి చనిపోతూ ఉంటాయి. మనం హెర్బిసైడ్స్ని మళ్ళీ నేచురల్గా స్ప్రే చేస్తే మాత్రం మనకి ఎలాంటి హాని అంటే జలచరాలకు ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. మేము అక్కడ 3 సైట్స్లో ఉన్నప్పుడు అక్కడ మేము కూలర్ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తాం. అవి ఒకే మాదిరిగా తిరిగినప్పుడు ఈ మిషన్ అనేది ముందుకు వెళ్ళడానికి హాని అంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ అంటే ఇక్కడ ఎట్లా వచ్చింది తాట, ఎట్లా వచ్చింది నీకు ఇది చేయాలని? ఈ మధ్యలో మేము మా కోడలి పురుడికి మేము వెమ్లవాడకు వెళ్ళాము. అక్కడ ధర్మకొండ వాళ్ళు స్నానం చేసిన వారు సబ్బులు అలాంటి ప్లాస్టిక్, వాళ్ళు కొబ్బరికాయలు తీసుకొచ్చిన ప్లాస్టిక్ అలాంటివి అన్నీ అందులోనే పడుస్తున్నాయి. అది చూడడానికి అంటే కాలుష్యం అయిపోయింది. అలా ఉన్న జలచరాలు కూడా చనిపోతూ ఉంటాయి. అందుకు మేము మా గైడ్ టీచర్తో సందర్శిస్తే మనం ఒక మిషన్ తయారు చేద్దామని అంటే అది దాని రూపమే ఇది. ఓకే, దీని పేరు గంగా ప్రక్షాళన మిషన్. ఇప్పుడు అంటే ఇక్కడ ఎంపిక అయింది ఫస్ట్ ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది చెప్పేసి? కేంద్ర ప్రభుత్వం. మొన్న ఎక్కడ ఫస్ట్ నువ్వు ప్రదర్శించింది? ఎక్కడ? జిల్లా స్థాయి చెప్పు. అక్కడ నుంచి ఎక్కడెక్కడ జరిగింది? మేము ఇది జిల్లా స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడు మండపల్లి ఆదర్శపాడలో 18, 19, 20 తారీఖులలో జరిగిన దాంట్లో మన జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ రావడం జరిగింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కాబడ్డది. ఈ నెల 2, 3, 4 వరంగల్లోని మడికొండ గ్రామంలో జరిగిన సోషల్ వెరిఫైర్ స్కూల్లో రాష్ట్రస్థాయి ప్రదర్శనలో దీన్ని మేము పెట్టాం. అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయికి ఎంపికైంది. ఇది 13, 14, 15 తారీఖులలో ఢిల్లీ ఐఐటి కాలేజీలో జరుగుతున్న అక్కడ ప్రదర్శనలోని దీన్ని మేము తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం. ఓకే, మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పేసి దాని గురించి. అసలు ఇది సార్ దీని ద్వారా 5 రకాలుగా చూపించుకుంటా. చెప్పు, తింపుకుండా చెప్పు.
అది వదిలేను. తిప్పుకుంటే తిప్పుకుంటే ఇది చెప్పు, చెత్త ఎక్కడ తీసుకున్నాను అది చెప్పు. ఇక్కడ ఒక అతను రివర్స్, ఇక్కడ ఒక అతను రివర్స్ లో సైకిల్ తొక్కినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ముందుకు వస్తుంది. చూపి అది సైకిల్ తొక్క చూపి, వాళ్ళు చూపి ఆయన తొక్క సార్. అతను అక్కడ ఉన్న రివర్స్ లో తొక్కినప్పుడు ఈ కన్వేయర్ బెల్ట్ అనేది ముందుకు వస్తుంది. ఆ కన్వేయర్ బెల్ట్ ద్వారా సముద్రాలలో నదులలో ఉన్న ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసుకుంటూ వచ్చి ఈ టబ్లో పడేస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇలా పడేస్తుంది, పడేసింది మన సముద్రంలోనే మనం ఒడ్డుకు తెచ్చుకున్నాక రీయూజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు, రీయూజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మేము రెండు డీసీ మోటార్లు ఏర్పాటు చేస్తాం. ఆ డీసీ మోటార్లు అంటే సముద్రాలలో నదులలో కలుపు మొక్కలు తీగ మాదిరిగా పెరుగుతుంటాయి. ఆ తీగ మాదిరిగా పెరిగినవి జలచరాల వంటికి హాని కలిగిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆ తీగ మాదిరిగా పెరిగిన వాటి మొదలు దొరకదు కాబట్టి మనం దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి మేము అక్కడ డీసీ మోటార్లు ఏర్పరచాం. ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది నీటిపైన అలాగే పేరుకొని జలచరాల వంటికి హాని కలిగించకుండా ఉంటుంది. మనం అక్కడ స్పాంజులను ఏర్పాటు చేస్తాం. మనకి ఎందుకంటే సముద్రాల నదుల ద్వారా షిప్పుల ద్వారా పెట్రోల్ డీజిల్ వంటి రవాణా సౌకర్యం ఉంది. ఆ పెట్రోల్ డీజిల్ వంటి రవాణా సౌకర్యం ప్రమాదవశ పెట్రోల్ అంటే షిప్పు మునిగినప్పుడు అది పెట్రోల్ డీజిల్ వంటిది ఆయిల్ కాబట్టి నీటిపైన అలాగే తిట్ట మాదిరిగా పేర్కొంటుంది కాబట్టి అలా పేర్కొడంతో ఆక్సిజన్ అనేది నీటిలో కలవకుండా జలచరాల వంటి చనిపోతూ ఉంటాయి. అట్లా చనిపోకుండా మనం ఆ స్పాంజులు అనేది ఆయిల్ని ఆకర్షించుకొని జలచరాల వంటికి హాని కలిగించకుండా చేస్తుంది. మనం ఇక్కడ కుల్మనాశక వంటి కలుపు మొక్కలు సముద్రాలలో నదులలోని విషపూరితమైన మొక్కలు అవి పెరిగినప్పుడు అవి తిన్నప్పుడు జలచరాలు చనిపోతుంటాయి. అలా కాకుండా మనం హెర్బిసైడ్స్ని యూజ్ చేసి ఇలా స్ప్రే చేసామనుకోండి అవి విషపూరితమైన కలుపు మొక్కలు చనిపోతూ ఉంటాయి. మనం నేచురల్లో దొరికి హెర్బిసైడ్స్ని యూజ్ చేస్తే జలచరాల వంటికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకసారి మీరు చెప్పండి మేడం మామూలుగా దీని గురించి అంటే ఒకసారి మాకు ప్రభుత్వం డబ్బు అందిస్తే ఇంకా ముందంజ స్థాయిలో దీన్ని మంచిగా చేస్తామని మేము ప్రోత్సహించుకుంటున్నాం. చెప్పండి తిప్పు కదా మార్చి మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసాం. అంటే మన స్కూల్ పేరు చెప్పండి. చెప్పండి ఇట్లాంటి ఇట్లాంటి మేడం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి చెప్పండి. మేము ఈ ప్రాజెక్ట్
ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గంగా ప్రక్షాళన విషయంలో అనే కార్యక్రమాన్ని రండి ముందుకు రండి రైట్ సైడ్ ఇక్కడ ఉంది. అందరికీ నమస్కారాలు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ జెడ్పిహెచ్ఎస్ ఇల్లంతకుంట పాఠశాలలో మేము ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మేము మొదటగా ఈ ప్రాజెక్టు గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ ఇన్స్పైర్ 2018-19 మానక్ వైజ్ఞానిక స్థాయి ప్రదర్శనలో జిల్లా స్థాయిలో నిర్వహించడానికి గాను గంగా ప్రక్షాళన్ అనే ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. దీనికి మన బి బొప్పెన రావుల్ 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని, తర్వాత గైడ్ టీచర్గా మన వి మహేశ్చంద్ర గారిని బయాలజీ సైన్కల్ టీచర్ను ప్రోత్సహించడం జరిగింది. ఇది మరి మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉమాభారతి గారి చేపట్టినటువంటి గంగా ప్రక్షాళన్ మిషన్ దాని ఆధారంగా మేము మా పాఠశాలలో ఈ మెషిన్ను గంగా ప్రక్షాళన్ను తయారు చేయడం జరిగింది. ఇది మేము మొన్న జనవరి 18-19 జిల్లా స్థాయి రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో మోడల్ స్కూల్ మండపల్లిలో నిర్వహించడం జరిగింది. దాంట్లో మా గంగా ప్రక్షాళన్ మిషన్ చేపట్టినటువంటిది రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడింది. రాష్ట్ర స్థాయికి అంటే జిల్లా స్థాయిలో 250 ఎగ్జిబిట్లకు గాను 15 ఎగ్జిబిట్లు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడింది. మళ్ళీ ఈ నెల 2, 3, 4 వరంగల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ మడికొండ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో మన జిల్లా నుంచి 2 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక కాబడింది. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి హన్మాజీపేట, తర్వాత మన ఇల్లంతకుంట నుంచి మన గంగా ప్రక్షాళన అనేది జాతీయ స్థాయికి ఎంపిక కాబడింది. దానికి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. ఇప్పుడు మళ్ళీ 13, 14, 15 జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ మనక్ ఢిల్లీ ఐఐటీలో నిర్వహించబోతున్నారు. దానికి మనకు ఎంపిక కాబడిన ఈ గంగా ప్రక్షాళన్ను తీసుకొని వెళ్తున్నాము. అక్కడ కూడా మేము మరి విజేతగా తిరిగి వస్తామని ఆశిస్తున్నాం. ఓకే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు వైజ్ఞానికంగా అదేవిధంగా క్రీడలు కూడా రాణిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా వైజ్ఞానికంగా మరి ఎంతో ముందంజలో విద్యార్థులను తీసుకురావడానికే మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఇప్పటి వరకు గతంలో కూడా మన పాఠశాల నుంచి ప్రాజెక్టులు తీసుకోవడం తీసుకుపోవడం జరిగింది. ఒక 2 నెలల క్రిందము సైన్స్ ఫెయిర్లో కూడా ఫ్యూచర్ ఎలివేటెడ్ అంబులెన్స్ కూడా జాతీయ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి ఇన్స్పైర్లో కూడా జాతీయ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అందుకు మా పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులము అందరము కూడా సంతోషంగా ఉన్నాం. మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు